అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం। ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించి సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది। సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్। వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి। అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సమాచారం ఎక్కువ మంది చేరుకుంటుంది। ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఉద్యోగులు సవాలు చేయొచ్చు అంటూ మనకి సుప్రీం కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్। యజమానులు అమలు చేసే ఉద్యోగ నియమ నిబంధనల చట్టాలకు అనుగుణంగా మనకి లేకుంటే వాటిపై ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెప్పి ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది ఫ్రెండ్స్। సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనకి ఏమైనా ఇబ్బందులు కలిగితే ఖచ్చితంగా మనం న్యాయస్థానానికి వెళ్ళి మన యొక్క సమస్యలను విన్నవించి మన సమస్యలను అయితే తీర్చుకోవచ్చు। సో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చాలా వరకు ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి చాలా అయితే పెండింగ్ అయితే పెట్టింది, కానీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి। ఎందుకంటే ఫ్రెండ్స్ సో మనకి ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ డిఏకి సంబంధించి చాలా వరకు అయితే పెండింగ్ అయితే పెట్టింది। సో ఇదే విధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు। ఇక్కడ చూస్తూ ఉన్నాం, ధర్మాసనం విచారణ అయితే జరిపింది దీనికి సంబంధించి। సో ఖచ్చితంగా ఏవైనా సమస్యలు ఉంటే సో మనం ఈ యొక్క న్యాయస్థానాలకు వెళ్ళి మన యొక్క సమస్యలను అయితే విన్నవించవచ్చు। సో మన పరిష్కారానికి సంబంధించి కూడా కొన్ని నియమాలను అయితే ఏర్పాట్లు అయితే చేసింది కోర్టు అయితే। శాశ్వత ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం అయితే వారికి ఉంది అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం। సో మొత్తానికి ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు అయితే ఉద్యోగుల సమస్యలకు సంబంధించి విచారణ జరిపింది। సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్, ఎందుకంటే రాష్ట్రాల్లో చాలా వరకు మనకి సమస్యలు అయితే ఉన్నాయి। సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్। ఇటువంటి డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।